మా ఇంట్లో అద్దెకుండి మా పిల్లతో, అది పెళ్లి కావాల్సిన ఆడపిల్లతో పాటలు పద్యాలు పాడడానికి నీకు ఎన్ని గుండెలని అడుగుతున్నాను? మీరు ఊరికే ఆవేశపడకండి. అసలు ఏం జరిగిందంటే అవసరం నువ్వేం చెప్పక్కర్లేదు. తక్షణమే మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఏమండి పసిహృదయాలతో ఆడుకోకండి. ఐడియా, పసిహృదయాలు టైటిల్ ఎలా ఉందండి? చాలా బ్రహ్మాండంగా ఉందండి. థాంక్స్ బావా. నార్మల్. ఇంకో మాట మాట్లాడావు, నీ పెన్నుతోనే నిన్ను మర్డర్ చేసేయగలను. ఏమయ్యా మాట్లాడవే, ఏదో బుద్ధిమంతుడు అని అద్దె తగ్గించిస్తే ఇదే నువ్వు చేసే నిర్వాకం. అరిసెల పెనంలో మొఖం ఎలా పెట్టు నిలబడతావేంటి? నువ్వు చెప్పదలుచుకుంది ఏమన్నట్టు చెప్పు. చెప్పు. నేను జయ ప్రేమించుకున్నామండి. నిజంగా మా చెల్లెల్ని కడుపారా ప్రేమిస్తున్నావా? అబిబే అది కాదండి, అందరూ మనసారా ప్రేమించడం అని అంటారు కదా, అదే మా మేడం గారు మీరు కడుపారా ప్రేమిస్తున్నారా అని అడుగుతున్నారు. అలా గనకైతే కడుపారా మనసారా వీపారా కూడా ప్రేమిస్తున్నానండి. ఇప్పుడు మీరు కాదంటే చెప్పండి, ఈ క్షణం నుంచి మానేస్తా. ఎంతవరకు వచ్చిన తర్వాత మానేయడానికి ఏమన్నా మున్సిపాలిటీ ఉద్యోగం అనుకున్నావా? అవును బావా, ఆడపిల్ల అగ్గిపుల్ల ఒకలాంటి వాళ్లే. అగ్గిపుల్ల ఒకసారి వెలుగుతుంది, ఆడపిల్ల ఒకసారి ప్రేమిస్తుంది. మా చెల్లెల్ని ప్రేమించడం వరకైనా పెడాకులు కూడా చేసుకుంటావా? పెడాకులంటే మీ ఉద్దేశం పెళ్ళనేగా? అవునయ్యా, మీ ఇద్దరికి పెళ్లి చేయటం మాకు కూడా ఆనందమే. నేను కూడా రెడీ సార్. మరి మీ పెద్దవాళ్ళ మాట? పెద్దవాళ్ళంటే నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరండి. మా అమ్మకు కూడా నేను ఈ విషయం చెప్పారంటే. మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటానని మాట ఇచ్చాను. మాట అంటే మాటే. ఈ మాట ఏడాది క్రితమే ఇచ్చారు, ఇంతవరకు తాంబూలాలు తీసుకోలేదు. మా అమ్మాయి ఒకవేళ నచ్చలేదేమో. మీకు అటువంటి అనుమానాలు ఏం అక్కర్లేదు. మా అబ్బాయి ఇంతవరకు ఏ విషయంలోనూ నా మాట కొట్టేయలేదు, ఈ విషయంలోనూ అంతే. వాడికి ఉత్తరం రాశాను, రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం. అరుగో అబ్బాయి మాటల్లోనే వచ్చారు, నూరేళ్ళు ఆయుష్. వచ్చావా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఉత్తరంలో రాశానే వెంకటాద్రి గారని, ఈయనే. నమస్కారం బాబు, మీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాం. అమ్మా నువ్వు ఒకసారి లోపలరా. ఇప్పుడే వస్తాను, ఉండండి. ఏమ్మా నా అభిప్రాయం తెలుసుకోకుండా ఈ పెళ్లి చూపులు ఎందుకు ఏర్పాటు చేసావు? నీ అభిప్రాయం చెప్పమనే కదరా ఉత్తరం మీద ఉత్తరం రాశాను. ఒకదానికన్నా సమాధానం ఇచ్చావా? నా మాట కాదని ఒకదానే నమ్మకంతో వాళ్ళకి మాట ఇచ్చాను. నేను అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ పెద్దవాళ్ళకి నేను మాట ఇచ్చాను. నన్ను అడగకుండా మాట ఎందుకు ఇచ్చావురా? నా నిర్ణయాన్ని కాదని మన నమ్మకంతోనే మాట ఇచ్చాను. ఆ అభిప్రాయంతోనే నేను వాళ్ళకి మాట ఇచ్చాను రా. ఇచ్చిన మాట తప్పడం మన వంశంలోనే లేదు. అందుకనే పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించేసి నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. అంటే నాకు ఇష్టం లేకపోయినా నువ్వు అమ్మాయినే చేసుకుంటావా? నేను ప్రేమించిన అమ్మాయిని చూస్తే నువ్వు ఇష్టపడతావమ్మా. నేనేం చూడక్కర్లేదు, పోరా. ఇంతవరకు నీకు సంబంధించింది ఏదైనా నిర్ణయించడం నా వంతు, ఆచరించడం నీ వంతు అయింది. కానీ ఇది పెళ్లి విషయం కదా. ఈ విషయంలోనూ అంతేరా, నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. వీల్లేదమ్మా, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం నేను ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయలేను. నా సుఖ సంతోషాలు నువ్వు కోరేదానివి అయితే మా పెళ్లికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందే.